సంతోషం ఉందండి. ప్రజల కోసం అంతా చేస్తున్నారు జగన్ గారు. కానీ పీఎల్ఎస్ ఆస్తులు చంద్రబాబు కబ్జా చేశారని తెలిసింది. అవి కొంచెం జగన్ గారు పట్టించుకుంటే చాలా జీవితాలు ఆయన నిలబెట్టిన వాళ్ళు అవుతారు. నేను మనస్ఫూర్తిగా అందరి గురించి కోరుకుంటున్నాను. జగన్ గారి పరిపాలన ఇంకా చాలా సంతోషంగా చక్కగా అన్నీ ఏ ఇబ్బందులు లేకుండా జరగాలని కోరుకుంటున్నాను అండి. చంద్రబాబు చేశారు కానీ ఈయన పేదల గురించి ఎక్కువ పట్టించుకుంటున్నారండి. జగన్ గారు తండ్రిలాగే ఆయన కూడా చాలా మంచి పనులన్నీ చేస్తున్నారు. కార్యాలు అన్నీ సంతోషంగా చాలా సంతోషపడుతున్నారు జనాలందరూ. ఇంకా అభివృద్ధి చెందాలని ఆయన పరిపాలన కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. వెహికల్ సంఖ్య జనాలు కూడా అలాగే పెరుగుతున్నారు కాబట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా పెంచాలని ఆలోచనతో పెట్టారు ఆయన. ఏమండి మనసులో ఉండాలి, చేయాలండి, ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన మనసులో ఉండాలి. జగన్ గారికి గాను రాజశేఖర రెడ్డి గారికి ఉంది కాబట్టి ఆయనకి లేదు, ఇద్దరు డిఫరెంట్, అదే తేడా. అది ప్రజలు గుర్తిస్తారు అందరూ. జగన్ గారు పెట్టిన స్కామ్ ఏ చెప్పట్లేదండి. ప్రతిపక్షం ఏదోటి వాగాలి, ఏదోటి చెప్పాలి. స్కామ్ అంటారు, ప్రూఫ్ చేయమనండి, ఎంక్వైరీ చేసుకోమనండి. ప్రతిదానికి ఉంటుందిగా స్కామ్ అంటే నోటి మాటేగా. దాన్ని ఎంక్వైరీ చేసుకోమని చెప్పండి, సిబిఐ ఎంక్వైరీ చేసుకోమనండి. ఒక మినిస్టర్ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఎవరైనా అప్పుడు ఎమ్మెల్యేలకు ఇప్పుడు ఎమ్మెల్యేలకు తేడా ఉందో లేదో జనాలు పబ్లిక్ తెలుసండి. ఇప్పుడు మామూలుగా ఎంక్వైరీ చేయమని చెప్పండి. అప్పటికిప్పుడు చాలా తేడా ఉంది. అప్పుడు ఎమ్మెల్యేలు వేరు, అప్పుడు మినిస్టర్ వేరు, ఇప్పుడు ఎమ్మెల్యేలు వేరు, బయట పబ్లిక్ జనాలు తెలుసండి. అప్పటికిప్పుడు చాలా డిఫరెంట్ తేడా ఉంది. జగన్ గారు అన్నీ మంచి చేస్తున్నారు, వెళ్ళను గుడ్ అండి. ఆయన రైతు భరోసా గాడించి మొత్తం ఆయన చెప్పిన పథకాలు మొత్తం 99% అయిపోయినట్టే. ఇంకా ఇంకేమన్నా నిదానంగా మిగతా అడుగుబడుగున ఉన్నా ఐగడ లాక్కొచ్చేస్తారు, మొత్తం అయిపోతాయి. చాలా ఆనందంగా ఉంది, ఇలా పెట్టడం అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఈ కరోనా టైంలో అవి అందరికీ ప్రజలందరికీ ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. ఈ హెల్త్ ఎమర్జెన్సీ టైంలో 108, 104 సంబంధించిన సర్వీసెస్ స్టార్ట్ చేయడం అనేది చాలా మంచి విషయం. నిజంగా గవర్నమెంట్ ఇలాంటి స్టెప్స్ తీసుకోవాలి. కాకపోతే ఇంకా కరోనా టైంలో కాబట్టి ఇంతగా లాక్డౌన్ టైంలో కొన్ని ఆంక్షలు పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. లేకపోతే కనుక మనకి జనాలందరికీ స్ప్రెడ్ అయిపోయే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ టైంలో మరీ ఇన్ని స్కీమ్స్ కూడా బయటికి రావాల్సిన అవసరం లేదేమో అనుకుంటున్నాను. కొంచెం స్కీమ్స్ కంటే కూడా కరోనాకు సంబంధించి, హెల్త్ ఎమర్జెన్సీకి సంబంధించి, గవర్నమెంట్ ప్రజల ఆరోగ్యానికి సంబంధించి కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుందని భావిస్తున్నాను. జనాలకు ఉపయోగపడుతుంది, మంచి పని. మంచి పని పెట్టాడంటే ఆయనకి ఇష్టం లేదు. రాజశేఖర రెడ్డి చేసిన పనులు చేయడం ఆయనకి ఇష్టం ఉండదు. వాళ్ళ నాన్నగారు చేసిన పనులు కొడుకుగా ఆయన చేస్తున్నాడు. దీనందరూ ఉపయోగపడే ఆయన అలా చేయలే. ఆయన వర్గం వాళ్ళకి, వాళ్ళ కాస్ట్ వాళ్ళకి ఉపయోగపడ్డాడు చేశాడు. ఆయనకి ఉండ తేడా ఇదే. అది ఏంటంటే ఏడవలేక మధ్యలో దారి అంటారు చూడు. ఆయన చేయలేదు, చేస్తున్నందుకు ఈర్ష అసూయ. అంత మంచి పనేనండి అది. 104 మండలానికి ఒకటి ఇస్తానన్నారుగా, తొందరగా వస్తే ప్రజలు బాగా తొందరగా వెళ్ళిపోతూ ఉంటారు హాస్పిటల్లో. చంద్రబాబు గారు తీసుకుని పక్కన పెట్టి ఉంచారు గవర్నమెంట్ హాస్పిటల్లో. తర్వాత ఇంకా ఎక్కువ చేసి ఈయన అలా తండ్రి హామీ తీర్చాలని చేశాడు. అదే ఉంది, ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ పెట్టుకుంటుంది. ఆయన పెట్టుకోలేడు కాబట్టి ఈయన పెట్టుకున్నాడు. కొన్ని 5 అవర్లు ఆయన సెలక్షన్ చేశాడు, ఈయన వచ్చినాక ఈయన సెలక్షన్ చేస్తాడు. ఇప్పుడు పోలవరం ఉంది, ఆయన కట్టాడు, ఈయన కట్టాడు. ఎవరు ఉంటే వాళ్ళలో కనక వాళ్ళ పేరు పెట్టుకుంటారు. అది కరెక్ట్ కాదు. శ్యామ్ జరిగిన వాళ్ళు ఇల్లు చేసిందే మంచి పని. ఏ గవర్నమెంట్ వాళ్ళే కట్టా మాట్లాడుకుంటారు, వాళ్ళని వీళ్ళని వీళ్ళని అందరు పేదలకు తెలవందే ఉంది. అది చేస్తున్నారనే ఉంది. ఈ ఇసుక అంటున్నారు, ముందు అంటున్నారు, ఆ డబ్బులే సంపాదించి పేదలకు ఎత్తున్నారు అంటున్నారు పేదలు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.